ముస్లింలకు అత్యధికంగా రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీనని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ఎలక్షన్లలో ముస్లిం సోదరులు లబ్ధి పొందారంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనేనన్నారు. దానికి నిదర్శనం స్థానిక సంస్థల ఎన్నికలే అన్నారు. కేసీఆర్ కూడా 12% ముస్లిం రిజర్వేషన్ హామీని అమలు చేసి కాంగ్రెస్ కు సవాల్ విసిరాలన్నారు. ఏ విధంగా ఈ రిజర్వేషన్ మూలాన రిజర్వేషన్ లేకముందు ఎంతమంది ముస్లిం సోదరులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు మేయర్స్ మున్సిపల్ చైర్మన్లు అవుతుండ్రు. అంతకంటే డబల్ ఈరోజు ఇంకా ఎక్కువ ఇవాళ స్థానిక ఎన్నికల్లో వాళ్ళ అధికారంలోకి వచ్చినందుకు చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ మైనార్టీకి ఇచ్చిన హామీని నిలబెట్టి ఈరోజు నిలబెట్టుకోవటంతో పాటు ఆ ఫలాలను అందుకుంటున్నటువంటి ఇది ఒక్కసారి గమనించాలి. కానీ ఇదే విషయాన్ని చూసి కేసీఆర్ గారు 12% ఇస్తానన్న వీరు ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తలేదు. ఈ విషయాన్ని ఇచ్చిన హామీని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీకి కంపేర్తో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ టీఆర్ఎస్ పార్టీ లేకుంటే నాయకులు.